తెలుగుదేశం అభ్యర్థి వరదారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అసలు వరదారెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు వరదారెడ్డికి కొండారెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం? ఎక్కడ నా పేరు మీకేం సంబంధం? తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు? తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును, తెలుగుదేశం పార్టీ జెండాను, తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు? ఏం కావాలి మేమంతా? 35 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని, టిక్కెట్లు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, భూములు అమ్ముకొని, కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కావాలి మేమంతా కూడా? తీవ్రమైన విషయం ఇది. ఇదే వరదారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళతో పోరాడేదానికోసం మేము నక్సలైట్లలో చేరాలా, లేదంటే సన్యాసం తీసుకొని ఋషికేశ్కో హరిద్వార్కో పోవాల. అంటే ఏ పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మీ కుటుంబమేనా? 85లో తెలుగుదేశం పార్టీ అధికారం పెళ్ళి, 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు, 99లో 99లో కూడా నువ్వు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. నువ్వు 85 నుంచి 4 టర్ములు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినావు, మమ్మల్ని కార్యకర్తలు అందరినీ నాశనం చేసినావు. లారీ చిన్నులు శంకరాభరణ ప్రసాద్ రెడ్డి పంపించి 2014లో మేము వద్దంటే టికెట్ తీసుకున్నాడు, ఆయన లేనిపోతే చేసినాడు. నెక్స్ట్ టికెట్ నీకే ఆయన పోటీ చేయడం అడిగాడు. మళ్ళీ 2014లో 19లో అడిగినావు అన్న టికెట్. అంటే 2014లో తెలుగుదేశం ఇన్ఛార్జీలవే, 4 టర్ములు ఎంపీఎల్ఏగా సత్తా ఇచ్చినావు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేసినావు. 2014 నుంచి 2019 వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మమ్మల్ని నాశనం చేసినావు. ఇప్పుడు నా తెలుగుదేశం అని నీ ఎంతకు నువ్వు కండ కప్పుకుంటావా? ఎవరిచ్చిన నీకు అధికారం? తెలుగుదేశం తెండా వాడుకునే దానికి, తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చారు? ఏ పార్టీ నువ్వు? ఇప్పుడు నిన్ను పిలిచలే, నువ్వు పార్టీలో చేర్చుకోలే, నువ్వు